राष्ट्र गृह निर्माण संस्थ द्वारा इल्लु निर्मिंचुकुन्न लब्धिदारुलकु तम इल्लपै सर्व हक्कुलु प्रभुत्वं द्वारा रिजिस्टर् दस्तावेजु पोंदुटकु प्रभुत्वं कल्पिस्तुन्न सदावकाशमै जगनन्न संपूर्ण गृह हक्कु पथकं मुख्य उद्देशमनि पुत्तूरु एंपीडीओ इंदिरम्म अन्नारु। पथकं द्वारा 10,000 रूपायलु चेल्लिस्ते पूर्ति हक्कुलु कल्पिंचबडतायनि आमे तेलिपारु। इंटि डाक्युमेंट्नु बैंकुलो पेट्टुकोनि रुणालु कूडा पोंदवच्चनि एंपीडीओ पेर्कोन्नारु। దాన్ని బ్యాంక్ లో పెట్టుకొని అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది। ఎగ్జాంపుల్ నువ్వు చదువులకు కావచ్చు, మీ పిల్లల పెళ్ళిళ్ళకు కావచ్చు, నీకు ఏదైనా ఇతరత్ర బయట మీరు 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఉండొచ్చు। లేదంటే మీ అత్యవసర పరిస్థితుల్లో హెల్త్ బాగాలేకపోతే 1 లక్ష 2 లక్షలు అవసరం కావచ్చు। ఆ రోజున నీ పేరుతో ఉన్న ఇల్లు నువ్వు పెట్టుకొని నువ్వు ఏదైనా బ్యాంక్ నుండి తెచ్చుకోగలవు, కానీ గవర్నమెంట్ పేరుతో ఉన్న ఇల్లు నువ్వు ఏం చేసుకోగలవు। కాబట్టి అవసరానికి ఉపయోగపడే విధంగా నీ ఇంటిని నువ్వు మార్చుకోవాలి। అప్పులతో కూడిన ఇల్లుని నీ బిడ్డలకు నువ్వు ఇవ్వకూడదు। ఎవరు నువ్వు హక్కుదారుగా మారిపోయి నీ బిడ్డకు దాన్ని వారసత్వంగా ఇవ్వాల్సి ఉంటుంది। కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా దయచేసి, ఇది కేవలం 2 వీక్స్ మాత్రమే ఉంటుంది ఈ స్కీమ్। ఇది చాలా మంది మీకు తెలుసో లేదో చాలా మంది ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటారు, మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయండి, మా స్థలాలు రిజిస్ట్రేషన్ చేయండి, కానీ చాలా మంది కుదరదు। అది కుదిరే ఆ స్కీమ్ గవర్నమెంట్ అనుకూలమైన రూల్స్ ఉండవు కాబట్టి అది కుదరదు। కానీ ఈరోజు గవర్నమెంటే నీకు జీవో ఇచ్చింది, మిమ్మల్ని హక్కుదారులుగా చేస్తామనేసి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఎప్పుడైతే మీ పేరుతో పట్టా తీసుకోగలుగుతారో అప్పుడు మీరు ఇంటికి సంపూర్ణ హక్కుదారులుగా మారిపోతారు। కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో అది గోల్డ్ ఏ విధంగా అయితే మనకు వ్యాపారం కోసమో హెల్త్ కోసమో ఎట్లా ఉపయోగపడుతుందో బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి ఇల్లు కూడా అలాగే ఉపయోగపడుతుంది। ఎగ్జాంపుల్ నిన్న టిఆర్ కంట్రీలో ఒక అతను ఇల్లు బ్యాంకులో పెట్టుకోవడం జరిగింది। అతనికి 6 లక్షల దాకా లోను బ్యాంక్ మేనేజర్ శాంక్షన్ చేయడం జరిగింది। అంటే పల్లెటూరులో కూడా ఇల్లులు తక్కువ వాల్యూ లేవు, నీకున్న స్థలానికి ఇంటికి మంచి వాల్యూనే వస్తుంది బ్యాంకుల్లో। కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటికి హక్కుదారుగా మారడానికి ప్రయత్నించాలి। ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ప్రచారం చేస్తున్నారు గవర్నమెంట్ మారుతుందేమో, లేకపోతే మళ్ళీ ఎలక్షన్ టైంకో మాకు ఫ్రీగా చేసేస్తారులేండి, మేము ఇప్పుడు కడితే మేము మాకేం అవసరము, ఆ రోజు మేము ఫ్రీగా చేసుకుంటాం అనుకుంటున్నాం। దయచేసి ఆ ఆలోచన మర్చిపోండి। 83 నుంచి 2011 వరకు ఉన్న ఇల్లునే ఇంతవరకు చేయలేదు, ఇక ముందు చేస్తారనే ఆశ పెట్టుకోకూడదు ఎవరు। ఎందుకంటే గవర్నమెంట్ చాలా వరకు మీకు సబ్సిడీలు ఇచ్చింది, అప్పుడు స్థలం కూడా ఫ్రీగా ఇచ్చి మరీ ఇల్లులు కట్టించింది, ఇంకా ఇవ్వాలని అనుకోవడము అత్యాశ అవుతుంది। కాబట్టి 10,000 అనేది మీకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి।